జీవితం నుంచి నేర్చుకోవాల్సి పని చేయాలి. ఆ తర్వాత ఏదైనా ఒక మంచి ప్లానింగ్తో కూడా మనం వెళ్ళగలం. నిర్ణయాన్ని అమలు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా పడుతుంది. లేకుంటే పైనుంచి ఒక నిర్ణయం వస్తే ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరు దానిలో ఆలోచించడం మొదలు పెట్టాలి. ఇంప్లిమెంట్ చేయాలా, ఇంప్లిమెంటేషన్ ఉందా అన్నది. కాబట్టి ఈ సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవడం అన్నది కూడా ఈ పుస్తకంలో భగత్ సింగ్ గారు చెప్తారు. కాబట్టి కలెక్టివ్ డిసిషన్ మేకింగ్, అందుకనే ఇప్పుడు రఘు గారు అన్నారు, శ్రీనివాస్ గారు అన్నారు, మన శ్రీనివాస్ గారు అందరం కలిసి కూర్చొని ఏం చేయాలో ముందు అన్నది ఒక నిర్ణయం తీసుకుంటాం. కలెక్టివ్ డిసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను చేసుకున్న విన్నటువంటి అంటే ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనను అందరం కూర్చొని నిర్ణయించుకొని ముందుకు ఏ విధంగా వెళ్ళాలన్నది ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ మీద చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే కలెక్టివ్ డిసిషన్ మేకింగ్. ఆ తర్వాత అన్యాయం ఎక్కడైనా జరుగుతుంటే దానికి విరుద్ధంగా మనం పనిచేయాలి. ఇది ఒకటి భగత్ సింగ్ జీవిత చరిత్ర నుంచి మనం నేర్చుకోవాలి. సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు వాడు దుర్మార్గంగా లాలా లజపత్ రాయ్ గారి మీద లాఠీచార్జ్ చేసినప్పుడు ఎలాగైనా ఆయన ఆ లాఠీచార్జ్లో సరిపోతారు కొన్ని రోజుల తర్వాత. ఆ తర్వాత ఈ రిపబ్లికన్ ఆర్మీ డిసైడ్ చేస్తుంది ఎలాగైనా మనం ఈ బ్రిటిష్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి స్కాట్ అని ఒక బ్రిటిష్ అధికారి ఈ లాఠీచార్జ్కి ఇన్ఛార్జ్. కాబట్టి వీళ్ళంతా నిర్ణయించుకుంటారు ఈ స్కాట్ను ఎలాగైనా చంపాలి అని చెప్పేసి. ఆ తర్వాత బ్రహ్మాండమైన ప్లానింగ్ వేస్తాం. రాజగురు భగత్ సింగ్ ఆ స్కాట్ను చంపే యాక్షన్ అటాక్ని, తర్వాత వచ్చేసి వాళ్ళలో ఉన్న ఇంకొక వ్యక్తి సిగ్నల్ ఏంటి, చంద్రశేఖర్ ఆజాద్ డిఏవి కాలేజ్ మీద పైన ఉండి భగత్ సింగ్ని రాజగురుని ముందుకు పంపేవాడు. ఈ విధంగా కొత్త ప్లానింగ్తో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇది జరుగుతుంది గుర్తుపట్టడంలో స్కాట్ వస్తున్నాడు అనుకుని సాండర్స్ అని ఒక అధికారి వస్తాడు. వచ్చినప్పుడు అతనే స్కాట్ అనుకుని అతను సిగ్నలింగ్ చేయడం, చంద్రశేఖర్ ఆజాద్ పై నుంచి వీళ్ళకివ్వడం, రాజగురు భగత్ సింగ్ వెళ్ళి అతని చేయడం. కాబట్టి దీని అంతటి గురించి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని వెనక ఒక ప్లానింగ్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి, అందరం ఒకరితో ఒకరు కలిసి కనుక మనం పనిచేయగలండి మనం అనుకున్నది మనం విజయవంతంగా తీసుకెళ్ళాలి. అప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ అనుకున్నాడు నేనెందుకు చెప్పాలే, నేను యాక్చువల్గా యాక్షన్ ప్లాన్ చేసేవాళ్ళు భగత్ సింగ్ రాజు, కాబట్టి రేపు చంపిన వాళ్ళకి పేరు వస్తుంది కాబట్టి నేను సిగ్నల్ ఇవ్వను. ఇలా నిర్ణయాలు మనం తీసుకుంటే మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనలో మనకున్న ఈ విభేదాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ పక్కన పెట్టాలి. మనం ఏదైనా సాధించాలనుకుంటే ఒక లక్ష్య సాధన కోసం మనమంతా కలెక్టివ్గా పనిచేస్తే మనం ముందుకెళ్ళగలమని భగత్ సింగ్ జీవితంలో వచ్చి ఇంకొక మీద మనం నేర్చుకోవచ్చు. కాబట్టి వీళ్ళు చక్కగా వాళ్ళ రూపు వేషధారణ మార్చుకుని ఈరోజు ఏ ఫోటోగ్రాఫ్ అయితే మనం చూస్తున్నామో భగత్ సింగ్ ఆయన ఎలా ఉంటాడు, ఆయన యాక్చువల్గా సర్దార్ ఆయన ఈ శాండర్స్ను చంపిన తర్వాత ఈ విధమైన వేషం వేసుకుని ఒక దుర్గాదేవి అనే ఒక ఆవిడ వాళ్ళ గ్రూప్లో ఒక అతని భార్య, ఆవిడ కూడా అతని భార్యగా వచ్చి రాజుగురు వీళ్ళిద్దరికీ సేవకుడుగా మాసిపోయిన బట్టలతో ఉండి చంద్రశేఖర్ రాజా ఒక సన్యాసి వేషంలో మిగతా శిష్యుల్ని తీసుకుని వీళ్ళందరూ కలిసి ట్రైన్ నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సమయం వచ్చినప్పుడు సమయ స్ఫూర్తితో పనిచేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ధైర్యంగా మనం నిలబడి మన ఉనికిని చాటుకోవాలో అప్పుడు మనం పారిపోకూడదు. దానికోసం లాహోర్ అసెంబ్లీలో జరిగిన బాంబు సంఘటన, వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పబ్లిక్ యాక్ట్ చట్టం గురించి చట్టం చేస్తున్నప్పుడు భగత్ సింగ్ తర్వాత వచ్చేసి రాజగురు ఇంకొక బృందం వచ్చేసి వాళ్ళు బాంబు వేస్తారు. వేసిన తర్వాత అక్కడ బాంబ్స్ ఇది జరుగుతుంది పేలుతుంది. ఆ తర్వాత అనుకుంటారు అందరూ వెళ్ళిపోతారు, కానీ వెళ్ళి కూడా పరంగా నిలబడతారు. మా మనసులోని భావాలను చెప్పడానికి మేము పారిపోవాల్సిన అవసరం లేదు, మేము నిలబడతామని చెప్తారు. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు మనం పక్క చాటుగా ఉండకుండా ధైర్యంగా నిలబడి మేమే ఈ పని చేశామని చెప్పే ధైర్యం కూడా మనందరిలో ఉండాలి అని చెప్పేసి భగత్ సింగ్ గారి చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. నేను అక్కడే భరత మాత మీద పడిపోయి నేను నా ప్రాణాలను వదులుతాను. మనిషి ఏదైనా సాధించుకున్నప్పుడు అతనిలో ఉన్న భావాలను ప్రకటించడానికి ఏ విధంగా తన ఆలోచన
ఆలోచన విధానం ఉంటుందో అది మనం తెలుసుకోవాలి. కాబట్టి భగత్ సింగ్ జీవిత చరిత్ర చూసుకుంటే అనేక విషయాలు ఆయన ఆయన డైరీ కాసిన ఆయన డైరీ 400 పేజీల డైరీ.